అమెరికాలో ఉన్న డెట్ సీలింగ్ క్రైసిస్, రుణ సీలింగ్ క్రైసిస్ ముగిసింది. డెమోక్రట్లకు రిపబ్లికన్లకు మధ్య ఒప్పందం కుదిరిందన్నది తాజా వార్త. అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్, అలాగే కెవిన్ మెకార్తే, రిపబ్లికన్ సీనియర్ లీడరు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభ స్పీకర్ కలిసి సంయుక్తంగా ప్రకటించారు డీల్ కుదిరింది. దీంతో ఇక అమెరికా ఈ రుణ సీలింగ్ సంక్షోభాన్ని ఎదుర్కోదు, యునైటెడ్ స్టేట్స్ విల్ నాట్ ఫేస్ ద డెట్ సీలింగ్ క్రైసిస్ అన్నారు. వాస్తవంగా అమెరికన్ ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్ ఇండియన్ భాషలో చెప్పాలంటే, ట్రెజరీ సెక్రటరీ ఆల్రెడీ ప్రకటించారు. ముందు జూన్ 1st డెడ్లైన్గా చెప్పారు. జూన్ 1st లోపల కనుక ఈ రుణ సీలింగ్ అంటే అమెరికా అప్పులు తీసుకోవడం పైన ఉన్న పరిమితి, నేను యుఎస్ డెట్ సీలింగ్ క్రైసిస్ పైన సెపరేట్గా వీడియో చేశాను, ఇప్పటికే 100,000 పైగా చూశారు. చూడని వాళ్ళు ఉంటే దాంట్లో ఈ డెట్ సీలింగ్ క్రైసిస్ అంటే ఏంటి, గతంలో ఎప్పుడు వచ్చింది, ఎందుకు ఇది వస్తుంది, వస్తే ఏం జరుగుతుంది, అమెరికన్ ఎకానమీకి ఏం జరుగుతుంది, వరల్డ్ ఎకానమీకి ఏం జరుగుతుంది అని చాలా వివరంగా మాట్లాడారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చూసిన వారికి బోర్ కొడుతుంది. కానీ అమెరికన్ డెట్ సీలింగ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే అమెరికా ప్రభుత్వము తీసుకునే అప్పులపైన ఒక పరిమితి, ఆ పరిమితిని మించి అప్పు చేయకూడదు. అప్పు చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి కావాలి. ఆల్రెడీ ఆ సీలింగ్ను, ఆ హయ్యర్ లిమిట్ను, ఆ పరిమితిని రీచ్ అయింది అమెరికన్ ప్రభుత్వం. అందువల్ల ఇక ఏదో కొంత అడ్జస్ట్మెంట్లతో అంటే ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపులు కొన్నిటిని వాయిదా వేసుకుంటూ ఇలా తంటాలు పడినా జూన్ 1st నాటికి మాత్రమే మేనేజ్ చేయగలం. జూన్ 1st తర్వాత మాత్రం అప్పులు తీసుకోవడం పైన పరిమితిని సడలించకపోతే ఇక దివాలా తీయడమే, అంటే అమెరికన్ ఎకానమీ ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే అప్పులపైన వడ్డీలు కట్టలేరు, దాంతో అప్పులు ఇచ్చిన వారు డిఫాల్ట్కి ప్రకటిస్తారు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు, ఫెడరల్ స్పెండింగ్ ఆగిపోతుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ పథకాలు వాటిపైన ఇబ్బంది అవుతుంది, ఈవెన్ మిలిటరీ పేమెంట్స్ కూడా ఆగిపోతాయి. సో అందువల్ల ఇది ఒక సివియర్ ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది, దీనితో వరల్డ్ ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో అందువల్ల జూన్ 1st ఇది డెడ్ లైన్ అన్నారు. కానీ ఇటీవల అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ ఇంకొంత 5 రోజుల వెసులుబాటు కూడా ఉంది, జూన్ 5th వరకు కనుక ఈ డెట్ సీలింగ్ పెంచకపోతే, అంటే అమెరికా ప్రభుత్వం తీసుకునే అప్పులపైన పరిమితిని పెంచకపోతే క్రైసిస్ తప్పదని ప్రకటించారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇలా డెడ్లైన్లు వస్తాయి, చివరి వరకు తంటాలు పడతారు, కానీ ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ అగ్రిమెంట్ కుదరకుండా పోలే. 12 ఏళ్ల క్రితం బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా దాదాపు ఈ క్రైసిస్ పాయింట్ వరకు చేరి ఫైనల్గా మళ్ళీ అగ్రిమెంట్ కుదిరింది. అయితే అగ్రిమెంట్ కుదురుతుంది, ఈలోగా ఎవరు ఎంత రాజీ పడతారన్నదే ప్రశ్న అని లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది, అగ్రిమెంట్ కుదిరింది. అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించినట్లు ఇది డెమోక్రసీ, డెమోక్రసీలో పట్టువిడుపులు ఉండాలి, ఇద్దరము అటు డెమోక్రట్లు ఇటు రిపబ్లికన్లు కొంత రాజీ పడాల్సి వచ్చింది, ఇట్స్ ఎ కాంప్రమైజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా అని ప్రకటించారు. దీనివల్ల ఈ ఒప్పందం కుదరడం వల్ల అమెరికా ఆర్థిక మాంద్యము, రిసెషన్లోకి పోవడాన్ని ఆపగలిగాము, కోట్లాది మంది ఉద్యోగాలు అంటే మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అదృశ్య ఎగిరిపోవటాన్ని ఆపగలిగాము, ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్ను అవాయిడ్ చేయగలిగామని ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. సో ఓవరాల్గా ఈ అగ్రిమెంట్, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, అందువల్ల డెమోక్రటిక్ పార్టీ ప్రామిస్ చేసినటువంటి హయ్యర్ పబ్లిక్ స్పెండింగ్ అంటే ప్రజల కోసం చేసే అధిక వ్యయాన్ని ఆపాలి అన్నది రిపబ్లికన్ల ఎత్తుగడ. ఎందుకంటే రిపబ్లికన్లు సిద్ధాంత రీత్యా కూడా ప్రభుత్వము ఎక్కువ ఖర్చు పెట్టడాన్ని అంగీకరించరు. పన్నులు పెంచి ప్రభుత్వం ప్రజల కొరకు ఎక్కువ ఖర్చు పెట్టడం అనే ఎకనామిక్ థీరీని రిపబ్లికన్లు ఒప్పుకోరు. అందులో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక పన్నులు పెంచి ప్రజా సంక్షేమం పైన ఎక్కువ ఖర్చు పెడితే ఆటోమేటిక్గా బైడెన్ పాపులర్ అవుతారు, డెమోక్రట్స్ పాపులర్ అవుతారు. సో ఇమీడియట్ ఎలక్టోరల్ టాక్టిక్స్ రీత్యా రిపబ్లికన్లు అంగీకరించరు, ఐడియలాజికల్గా కూడా అంగీకరించరు. అందువల్ల రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేసింది ఏంటంటే ఈ డెట్ సీలింగ్ క్రైసిస్ను అవాయిడ్ కావాలి, ప్రభుత్వ రుణ పరిమితిని పెంచాలి అంటే
వెంటనే మీరు ఈ పన్నుల రాయితీలు ప్రకటించాలి. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోతుంది. అలాగే బిగ్ పబ్లిక్ స్పెండింగ్ ప్లాన్ చేస్తున్నారు, వాటిని తగ్గించాలని కండిషన్ పెట్టారు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికన్ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే, అంతర్జాతీయ మీడియాలో రిపబ్లికన్లో ఆశించిన స్థాయిలో బిగ్ స్పెండింగ్ కట్స్కు అవసరం లేకుండానే ఒప్పందం కుదిరిందని, కానీ బడ్జెట్ మాత్రం ఫ్రీజ్ అవుతుంది, అంటే బడ్జెట్ని ఇంకా పెంచుకోరు ఇవ్వరు. సో అంటే అదనంగా ఎన్నికల సమయంలో చేసేటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దెబ్బతింటాయి. కానీ ఆల్రెడీ ప్రకటించిన కార్యక్రమాలపైన జరుగుతున్న ఖర్చు బహుశా తగ్గకపోవచ్చు అంటున్నారు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్, ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పొందటానికి లబ్ధిదారులకు మరిన్ని ఎక్కువ కండిషన్స్ ఉండవచ్చు అని. అంటే ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే రిపబ్లికన్లు ఆశించిన స్థాయిలో భారీగా ఖర్చు మీద కోత ఉండకపోవచ్చు, కానీ అదే సమయంలో డెమోక్రట్ల దూకుడుకు, అంటే ప్రజా సంక్షేమం పైన, అమెరికాలో పేదల కోసం, నిరుద్యోగుల కోసం, ఇలా వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ను మాత్రం పెంచుకోనివ్వరు, ఏమైనంటే కాస్తంత తగ్గించుకోవాలి. అలాగే ఇంకో కీలక అంశమైన ఒప్పందంలో నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు ఏ అగ్రిమెంట్ లేకుండా పెంచుకోవచ్చు, అంటే 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉంటాయి కనుక ఆ సమయంలో మళ్ళీ క్రైసిస్ రావాల్సిన అవసరం లేకుండా కూడా ఈ అగ్రిమెంట్ వెసులుబాటు క్రియేట్ చేస్తుంది. అంటే ఏమైనా అంటే మళ్ళీ 2025లో మళ్ళీ అప్పుడు ఎవరెవరికి బలం ఉంటుంది అనే దానిపైన ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు మరి 5th లోపల అవుతుందంటే కావాలి, నార్మల్గా అయితే సమయం సరిపోదు. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ రూల్స్ ప్రకారం 72 అవర్ నోటీస్ ఇవ్వాలి, 72 అవర్స్ టైం ఇవ్వాలి మెంబర్స్కు ఓటింగ్ కొరకు. మనలాగా మూదువాని ఓడితో అయిపోయింది అయిపోయింది అనరు. సో 10 నిమిషాలు చర్చ పెట్టి 11 నిమిషాలు అవసరం వస్తే ప్రతిపక్ష సభలు సస్పెండ్ చేసైనా మంది రామోజింపజేస్తారు. కానీ ఆ రకంగా ఉండదు. అమెరికాలో 72 అవర్ టైం ఇవ్వాలి మెంబర్స్ ఓటు వేయాలంటే. సో తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం ప్రతినిధుల ఆమోదం పొందాక సెనేట్ ఆమోదం పొందాలి. సెనేట్లో ప్రాబ్లం లేదు డెమోక్రట్లకు, కాంగ్రెస్లోనే ప్రతినిధుల హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోనే రిపబ్లికన్లతో ఛాలెంజ్ ఉంటుంది. ఇందులో 2 రకాల ఛాలెంజ్ ఉంటుంది. ఒకటి రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఫార్ రైట్, సో వీరు అతిమితవాదులు ఉంటారు. వారు ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పులు పెంచనివ్వము, మేము పన్నులు పెంచనివ్వము, పన్నులు తగ్గించాలి, ప్రజల సంక్షేమం పైన ఖర్చు పెట్టనీయమని చెప్పి భీష్మించుకున్నారు. ఇప్పుడు కెవిన్ మకార్తేకు, ఇతర రిపబ్లికన్ లీడర్లకు ఆ ఫార్ రైట్ రిపబ్లికన్లను ఒప్పించడం ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో లాగా పార్టీ డిసైడ్ చేస్తే మిగతాంతా చేతులు ఎత్తేస్తారు మన దగ్గర. సో అక్కడ అలా ఉండదు. రిపబ్లికన్ పార్టీగా అంగీకరించినా కొంతమంది మెంబర్లు మేము ఒప్పుకోమంటారు. అలాగే డెమోక్రటిక్ పార్టీలో లెఫ్ట్ వింగ్ ఉంది. ఈ లెఫ్ట్ వింగ్ ఏంటంటే ఈ మేరకు స్పెండింగ్ ఖర్చు కూడా మేము ఒప్పుకోము, ప్రజల మీద ప్రజా సంక్షేమం పైన ఖర్చు పెట్టాల్సిందే, ధనికుల పైన పన్నులు వేయాల్సిందే అని వీళ్ళు డిమాండ్ చేస్తారు. సో అట్లా బైడెన్ మధ్యలో శాండ్విచ్, అటు రిపబ్లికన్లో ఉన్న ఫార్ రైటోమో అసలు సంపన్నుల పైన పన్నులే వేయకూడదు, ప్రజల కోసం ఖర్చు పెట్టనేయకూడదు అంటారు. డెమోక్రట్లో ఉన్న లెఫ్ట్ వింగ్ ఏమో సంపన్నుల పైన పన్నులు వేయాల్సిందే, ప్రజా సంక్షేమం పైన ఖర్చు పెట్టాల్సిందే, ఇందులో ఏమాత్రం సడలింపు ఇవ్వద్దని వీళ్ళు అంటారు. అటు లెఫ్ట్ వింగ్ వాళ్ళను బైడెన్ ఒప్పించాలి, అటు ఫార్ రైట్ను కెవిన్ మెకార్తే రిపబ్లికన్ లీడర్షిప్ ఒప్పించాలి. బహుశా ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ఈలోగా రేటింగ్ ఏజెన్సీలు మరి రేటింగ్ తగ్గియరా, అది కూడా ఒక అంశం. ఇప్పుడు బరాక్ ఒబామా టైంలో క్రైసిస్ పాయింట్ దాకా వచ్చి తర్వాత అగ్రిమెంట్ కుదిరినా కూడా అమెరికన్ ఎకానమీని రేటింగ్ ఏజెన్సీలు అంత పాజిటివ్గా రియాక్ట్ కాలే. సో ఇది ఇంత వేగంగా ఈ ప్రక్రియ అంతా జరగాలి. జరిగిన తర్వాత కూడా రేటింగ్ ఏజెన్సీస్ కనుక పాజిటివ్ రేటింగ్ ఇవ్వకపోతే ఎంతో కొంత డ్యామేజ్ కూడా తగ్గు అవుతుంది.